టీఆర్ఎస్ సర్వే అంతా పచ్చి అబద్దమని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు. పరీక్ష రాసుకున్న వాళ్లే మార్కులు వేసుకుని ప్రజా మద్దతు ఉందంటూ బిల్డప్ ఇస్తున్నారని మండిపడ్డారు. తాము అధికారంలోకి రాకపోయినా నిత్యం ప్రజా పోరాటంలోనే ఉంటామని చెప్తున్న సురవరంతో మా ప్రతినిధి వర్మ ఫేస్ టు ఫేస్. 44% మోడీకి ప్రభంజనం వచ్చింది అనేది ప్రధానంగా బీజేపీ దీని గురించి ప్రచారం చేసుకున్న పరిస్థితుల్లో సిపిఐ జాతీయ కార్యదర్శి సురవరం గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, నిజంగా గతంలో పోల్చుకుంటే బీజేపీ ఇంకా 350-360 సీట్లు కూడా గెలుచుకుంటుంది 2019 అనే ప్రచారం అయితే జరుగుతుంది, మీరు ఎలా? మొట్టమొదటగా నేను చెప్పదలుచుకుంది, ఇంకా 700 రోజులు ఎన్నికలు ఉండగా ఇప్పటి నుంచి ఎన్నికల గురించి వారు ఎందుకు కలవరించుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ఎన్నికలు వచ్చినప్పుడు గెలవదలుచుకున్న పార్టీలు గెలుస్తాయి. తర్వాత సర్వే 44% కావచ్చు, 74% కావచ్చు, సొంత సర్వేలు చేసుకుని ఎవరైనా వారి డబ్బాలు వారు కొట్టుకోవచ్చు. దీనివల్ల వచ్చే ప్రయోజనం ఏమి ఉండదు. ఈ సర్వేలన్నీ వారి పార్టీ నాయకులు కూడా చెప్తున్నట్టుగా పరీక్షలు రాసిన వాడే మార్కులు వేసుకున్నట్టుగా ఉంటుంది. అంటే 2024కే ఇంకా ప్రతిపక్షాలు సిద్ధం కావాలని కూడా కొంతమంది ప్రతిపక్ష నేతలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. చెప్పనండి, మాకు సంబంధించినంత వరకు వీఆర్ నాట్ వరీడ్ అబౌట్ 2019 ఎలక్షన్. నిజంగా కాంగ్రెస్ పుంజుకునే పరిస్థితి అయితే నిజంగా అక్కడ లేదు. మిగతా పార్టీలు ఏమైనా కలిసి ఏమైనా చేసే అవకాశం ఉందా? 3వ కూటమి కానీ 4వ కూటమి కూడా అవకాశం లేని పరిస్థితి ఉంది. నిజంగా ఏ విధంగా ఉంది? ఏదైనా ప్రభుత్వం మీద అసంతృప్తి వచ్చినప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న పార్టీ మరింత శక్తిహీనమైతే తప్ప పుంజుకుంటారు. ఎవరు పుంజుకుంటారో ఎవరు పుంజుకోలేరో వాటి గురించినటువంటి భవిష్యత్తు చెప్పుకోవడం కంటే తక్షణం అసహనానికి వ్యతిరేకంగా, మతోన్మాదానికి వ్యతిరేకంగా ప్రజల సమస్యల మీద దృష్టి పెట్టడం అటు అధికార పార్టీకి కానీ ఇది ప్రతిపక్షాలకు కానీ అవసరం. పక్క తెలంగాణలో కూడా ప్రభుత్వం సర్వే చేసుకుని 111 సీట్లు ఇక్కడ గెలుచుకుంటున్నామని, ముఖ్యంగా సిపిఐ పార్టీకి అయితే ఒక సీట్ కూడా చెప్పలేదు. ఎంఐఎంకి 6 సీట్లు చెప్పారు. మీకు కూడా ఉన్న ఒకే ఒక ఎమ్మెల్యే కూడా టీఆర్ఎస్ లో గెలిన పరిస్థితి ఉంది. ఏ విధంగా ఉండబోతుంది? నిజంగా వాస్తవమా సర్వే? 2019 నాటికి శాసనసభలో ప్రాతినిధ్యము మా బలం పెరుగుదల ఉంటే శాసనసభ లోపల మా గొంతు శక్తివంతంగా వినిపిస్తాం. శాసనసభలో లేకపోతే 2000 సంవత్సరంలో విద్యుత్ ఉద్యమం లాంటి పోరాటాలు, అనేక సమస్యల మీద ప్రతిపక్షాలు కమ్యూనిస్టు పార్టీని మేము నిర్వహిస్తాం. ఇది ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఎన్నికల గురించి మాట్లాడతాం, మిగతా సమయంలో జనాలు ప్రజల కోసమే మా పోరాటాలు ఉద్యమాలు ఉంటాయని సురవరం సుధాకర్ రెడ్డి గారు చెప్తారు. ఓటు స్టూడియో.